తెలంగాణ విద్యార్థివేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటితో పాటు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్మాస కృష్ణను ఇద్దరిని కూడా ఉదయం 6 గంటలకు తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆఫీసులో బక్కత్పూర్లోని ఉన్న ఆఫీసులకు పోలీసులు అక్రమంగా జొరబడి ఎట్లాంటి కనీసం ఆధారాలు చూపించకుండా అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. దాదాపు 1 గంట 2 గంటల పాటు ఇబ్బందులకు గురి చేసి మద్దిలేటిని అరెస్టు చేస్తామని చెప్పి అదుపులోకి తీసుకొని వెంటనే ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్మాస కృష్ణను ఇద్దరిని అక్రమంగా మఫ్తీలో వచ్చిన పోలీసులు తీసుకుపోవడం జరిగింది. ఇదేంది అని అడిగితే కూడా కనీసం వాళ్ళ అరెస్ట్ వారెంట్ కూడా చూపించకుండా తీసుకుపోతున్నారు. వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరికి ఉచిత విద్య, ప్రజాస్వామిక హక్కులు నెరవేరుతాయని పోరాటం కొనసాగించినటువంటి వాళ్ళు. ఇలా ప్రజాస్వామిక హక్కులు అడిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఒక పక్క ఆర్టీసీ కార్మికుల్ని తీసివేయడం, ప్రజల హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళని ఊబా కేసులు పెడుతూ జైల్లో పంపుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో కనీసం ప్రజాస్వామిక హక్కులు మాట్లాడితే కూడా ఇలా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఇవాళ తెలంగాణలోనికి ఎదురు ఎవరు మాట్లాడుద్దా, కనీసం ఉచిత విద్య అందించమని అడుగుద్దా, మేము ఉద్యోగాలు కావాలని అడుగుద్దా, ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేస్తారా మీరు విద్యార్థుల నాయకులను? తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత దారుణంగా అరెస్ట్ చేయలే, కేవలం ఇళ్లల్లో పోలీసు జొరబడి ఇంత అక్రమంగా అరెస్ట్ చేయడం ఏందని ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే బేషరత్గా తెలంగాణ విద్యార్థివేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటితో పాటు నల్మాస కృష్ణను కూడా వెంటనే విడుదల చేయాలి. తన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే వాళ్ళను బేషరత్గా విడుదల చేయాలని విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.